హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన్ ఛానల్ కుమారి సభ్యులకు స్వాగతం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం టిఫిన్ చేయాలని ఒకటే ఆలోచన స్కూల్ ఉన్నట్లయితే నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం ఇంకా స్కూల్స్ లేవు కాబట్టి ఇంకా మార్నింగ్ ఏదో ఒకటి చేసేసుకోవచ్చులే అని అనుకుంటాం కదా అందుకే ఈరోజు నేను వాంగిభాత్ చేస్తామనుకుంటున్నాను వాంగిబాత్ అయితే అన్నం రెడీ చేసి పెట్టుకున్నామంటే తొందరగానే అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ అన్నం రెడీ చేసి పెట్టుకున్నాను వాంగిబాత్ రెసిపీ నేను ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఎరిసెనగిత్తనాలు అలాగే శనగపప్పు కొద్దిగా ఉద్దిపప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇది కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఆల్రెడీ చూపించిన రెసిపీనే కాబట్టి మళ్ళీ ఎందుకనేసి సింపుల్గా చూపిస్తున్నాను ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్లో ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పొడువుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వే వేసుకోవాలండి వంకాయలు వచ్చేసి ఇవి మనకు పొడువు వంకాయలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలండి తొందరగా మనకు ఒక ఫైవ్ మినిట్స్లోనే వంకాయ ముక్కలు మగ్గిపోతాయండి తర్వాత వచ్చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నామంటే వంకాయ ముక్కలు ఇలా మగ్గితే సరిపోతుంది చూసారు కదా ఇలా అనమాట తర్వాత వచ్చేసి ఇందులో మనము ఆల్రెడీ నేను కొంచెము చింతపండు నానపెట్టి పెట్టుకున్నాను ఆ చింతపండు గుజ్జును ఇందులో యాడ్ చేసుకోవాలి భలే ఉంటుందండి పుల్లగా అలాగే కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనం ఎక్కడన్నా ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా అక్కడ తీసుకెళ్ళడానికైతే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేను చింతపండు గుజ్జు పులుసు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకున్నామంటే ఇలా రెడీ అవుతుంది తర్వాత వచ్చేసి ఇందులో వాంగీభాత్ పౌడరు మనకు దొరుకుతుంది నేను ఇక్కడ వచ్చేసి ఎంటిఆర్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఏదైనా వాంగీబాత్ పౌడర్ యూజ్ చేయొచ్చండి మనకు వంకాయ ముక్కలు అనేవి ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇలా కొద్దిగా పట్టుకున్నట్లయితే మెత్తగా అవుతాయి చాలు ఎక్కువ మెత్తగా అయ్యిందంటే టేస్ట్ అనేది కొంచెం బాగుండదండి ఇది ఒకసారి చూసుకోండి మీరు ఇలా అయితే సరిపోతుంది ఇందులో నేను వంగి బాత్ పౌడర్ ఉంటుంది ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ అయితే మనకు ఇంటిల్లు పాదికి వన్ టైం కరెక్ట్గా సరిపోతుందండి అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా వస్తే సరిపోతుంది ఇక డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పొద్దున వరకు సాయంత్రం వరకు ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థమే కాదండి అలాంటి సందర్భంలో ఏదో ఒకటి స్పెషల్ వెరైటీ అనేట్లు ఉంటుంది అలాగే కొత్త టేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టామంటే సరిపోతుంది వన్ టైం కరెక్ట్గా అవుతుంది చూసారు కదా ఇలా మనము చేసి పెట్టుకున్న ఈ వంకాయ గుజ్జు చపాతి లేకయితే ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా చపాతీలో కూడా తినచ్చు మనము ఇది చూసారు కదా రెడీ అయింది ఇంక ఇందులో ఆల్రెడీ నేను అన్నము చేసి పెట్టుకున్నాను అన్నం మిశ్రమం ఇందులో యాడ్ చేసుకోవడమే మొత్తం రెడీ అయిన తర్వాత ఆయిల్ అనేది మనకు ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది సరిపడినంత అన్నం ఇందులో వేసి కలిపేసుకున్నట్లయితే మన వాంగి బాత్ రెడీ అయినట్లే కావాలనుకుంటే మీరు కొంచెము ఈ గుజ్జు సపరేట్గా తీసేసుకోండి ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు టూ డేస్ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఏమీ కాదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు మొత్తం నేను ఇక్కడ కలివేసుకున్నాను అయినా టేస్టీ మంగి బాద్ రెడీ అయింది టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాను ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చేశాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా పదండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం అలాగే టైం కూడా ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయ్యింది ఇంకా ఆకులు కూడా ఎక్కువ వేస్తుంది తినడానికి రెడీ ఉంది మీ కుమారి టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది కూడా నేను చెప్తాను చూసారు కదా నాకైతే చాలా ఇష్టం వేడివేడిగా తింటుంటే భలే ఉంటుంది చూసారు కదా వంకాయ ముక్కలు కూడా తింటూ ఉంటే బాగుంటుందండి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఊరగాయ వేసుకున్నాను కొంచెం పొడి కూడా వేసుకున్నాను ఒట్టిది కూడా మనము అలాగే తినచ్చు కొంచెము స్పైసీ కోసం ఇది వచ్చేసి రెడ్ చిల్లీ ఊరగాయ తర్వాత పల్లీల పొడి మన ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉంటుందని చెప్పాను కదా టేస్ట్ అయితే సూపర్ ఇంకా వ్లాగ్లేకి వచ్చేసేయండి ఇదేంటబ్బా కలబోసిన కూరగాయలతో అనుకుంటున్నారా అవును కలబోసిన కూరగాయలతో మీ కుమారి పడ్డ కష్టాలంటే ఇదే అని చెప్పచ్చు మా ఆయన మధ్యాహ్నం అనుకుంటాను కూరగాయలు అన్నీ తెచ్చారు ఒకే బ్యాగులో ఒకే సంచిలో తెచ్చిన కూరగాయలు వీటిని చూస్తేనే నాకు ఒకసారి గుండె జల్లు మనింది వీటన్నిటి నేను ఎప్పుడు సపరేట్గా తీసేది తర్వాత వచ్చేసి ఎప్పుడు శుభ్రంగా కడిగేది అనేది ఇందులో చాలా రకాలే ఉన్నాయండి మీకు చూడడానికి ఇలాగ అనిపిస్తుందేమో మామూలుగా అయితే మనము నార్మల్ డేస్లలో అయితే అలాగే తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే వాళ్ళం ఇప్పుడైతే భయం భయంగా ఉంది ఏం తినాలన్నా ఏం తినకూడదు ఏం తినాలన్నా చాలా భయమేస్తుందండి చూసారు కదా నేను ఇప్పుడు సపరేట్గా అన్నిటినీ తీసేసుకొని బాగా వంట సోడతో శుభ్రంగా కడిగి పెట్టేసి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇవి అన్నమాట ఈరోజు నా దినచర్య అని చెప్పచ్చు అమ్మ చూసారు కదా ఇప్పుడు నేను ఒక్కొక్కటి సపరేట్ చేసి చూపిస్తాను దొండకాయలు ఉన్నాయి అలాగే బీన్స్ మునక్కాయి చూడండి ఒకే ఒక మునకాయ వచ్చింది అది తెలియదంట మా ఆయనకు ఎలా వచ్చిందో అంటున్నారు అది మొత్తం లోపల ఇత్తనాలు ఎండిపోయి ఉన్నాయి అదైతే మనకి యూజ్ కాదు తర్వాత బెండకాయలు చిక్కుడుకాయలు బీన్స్ టమాటో అండ్ రెండు లెమన్ ఉన్నాయి ఫ్రూట్స్ నేను వీడియో క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయిపోయిందండి ఫ్రూట్స్ కూడా తీసాను మొత్తం మిక్స్ అయి ఉన్నాయి వాటిని చూసుంటే అసలు నేను భయపడ్డాను మీరు కూడా భయపడవాలేమో ప్రస్తుతానికి ఫస్ట్ నేను ఇక్కడ దొండకాయలను సపరేట్గా తీసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయో అని మొత్తం సపరేట్గా ఏరుకోవడానికి సమయం పట్టింది ఇక్కడొచ్చేసి నాకు పాప కూడా హెల్ప్ చేస్తుంది అనమాట తర్వాత బెండకాయలు దొండకాయలు అయిపోయాయి ఇప్పుడు బెండకాయలు చూస్తున్నాను ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు బీన్స్ చూశారు కదా ఇది అనమాట నా పరిస్థితి మొత్తం అన్నిటినీ సపరేట్ చేసి క్లీన్ చేసుకున్న లోపల నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పట్టిందండి మీ మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా మీరు కూడా ఇలాంటి సమస్యతో ఉన్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనేది అనుకుంటున్నాను ఎక్కువ ఇది లేడీస్ సమస్య కాబట్టి చూసారు కదా ఒకప్పుడు అయితే మామూలుగా ఇలా తీసిపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే వాళ్ళం ఇప్పుడైతే పరిస్థితి అలా కాదు కాబట్టి ఇలా మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి పెట్టాను వచ్చేసేయండి అది కూడా షేర్ చేసుకుంటాను మీతో చూసారు కదా కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి టమాటోస్ కడిగాను దొండకాయలు అలాగే బెండకాయలు కూడా కడిగి పెట్టేసుకున్నాను బీన్స్ చిక్కుడుకాయలు అలాగే ఫ్రూట్స్ కూడా కడిగి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఆరపెట్టుకొని తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని వేసుకోవచ్చండి తర్వాత ఇంకేమైందంటే ఈరోజు సాయంత్రం అయింది సాయంత్రం వచ్చేసి ఐదు గంటల సమయం పాప వచ్చేసి ఈ లాక్డౌన్ పుణ్యమా అని తను రోజు సాయంత్రం టీ పెట్టడం తన వంతు అండి చాలా మెమరబుల్ మూమెంట్ అని చెప్పచ్చు తనే పెట్టిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది కదా తర్వాత నేను వచ్చేసి ఇంకా బీన్స్ కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు కదా అని ఇలా తుంచుకుంటున్నాను తర్వాత వచ్చేసి పాప వచ్చి లేదులమ్మా నేను కట్ చేపిస్తాను నువ్వు ఏదైనా పని ఉంటే చూడు అని చెప్పింది తను కట్టర్ ఉంటుంది కదా ఈ కట్టర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తుంది నేను ఫస్ట్ మొత్తం నారంతా సైడ్ ఉంటుంది కదా ఆ నారంతా తీసి పెట్టాను తను ఈజీగా కట్ చేస్తూ చాలా పనులల్లో నాకు హెల్ప్ చేస్తుంటుంది మా బంగారు తల్లి తనకిష్టం ఉంటేనా ఎన్ని పనులైనా చేస్తుంది లేదంటే అస్సలు చేయదండి అలా అన్నమాట ఆమె మొత్తం కట్ చేసి ఇచ్చింది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తాలింపు అందుకు చేసుకుంటే ఇందులో ఉప్పు కారం బాగా వెళ్ళి మనకు రుచి అనేది బాగుంటుంది కావాలనుకుంటే నార్మల్గా చేతితో అలాగే కత్తితో కట్ చేసుకోవడం కొంచెం కష్టం ఈ కట్టర్ వచ్చేసి నేను జ్యూసర్ చూపించాను కదా అన్ దానికి ఫ్రీ వచ్చిందనమాట చాలా బాగా మనకు వర్క్ అవుతుంది తొందరగా పని అనేది కూడా అవుతుందండి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత చూస్తారు కదా నేను చిన్న చిన్నగా చుంచి పెట్టాను కదా వాటిని కూడా తను కట్ చేస్తుంది ఇంకేంటంటే నైట్కు ఇంకా సింపుల్గా ఎగ్ కర్రీ చేశానండి ఇది మొత్తం ప్రాసెస్ అనేది చూపించడం లేదు ఆల్రెడీ మసాలా ఉడికిన తర్వాత నేను ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఇందులో కట్ చేసి వేసుకుంటున్నాను సింపుల్ రెసిపీ అండ్ నైట్ డిన్నర్ ఇలా అయిందనమాట ఏదో ఒకటి డైలీ ఇలా చేసుకొని టైంపాస్ అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూద్దాం ఈ లోపల కర్రీ అయింది మేము తినడం కూడా అయిపోయింది తింటూ ఉంటేనే చల్లచల్లటి గాలి వీస్తూ ఉంది అనమాట వర్షం పడే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాను అంత లోపల భారీ వర్షం అనే పడింది వర్షం కూడా మీతో షేర్ చేసుకుంటాను వచ్చేస్తారా బాల్కనీలోకి వెళ్దాం వర్షం కూడా చూపిస్తాను ఈరోజు మీకు చూసి ఎంజాయ్ చేయండి చూశారు కదా ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయి ఉంటుంది టైము ఆ టైంలో ఉన్నట్లుండి మా బ్యాంగ్ళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో అస్సలు తెలియదండి చూశారు కదా భలే వర్షం పడింది నాకైతే వర్షం అన్న వర్షపు చినుకులు అలాగే మట్టి వాసన చాలా ఇష్టం ఇలా ఒక టెన్ మినిట్స్ బాల్కనీలో ఎంజాయ్ చేస్తూ అలాగే నిల్చున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కుమారి సభరుచులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్